రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 100 ఓట్ల మెజార్టీతో గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 4.5 ఏళ్లలో జరిగిందని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని మైలార్దేవుపల్లిలో జరిగిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రాబోయే 5 ఏళ్లలో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు జనాల గురించి పట్టించుకోలేదు, కానీ ఈ 4.5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి మేము అనుకున్నాం. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు పోయి చూస్తే తెలుస్తారంటే మేము అనుకున్నాం నెలల ముందు దోచి మా సార్ ఏం చేస్తారనుకుంటే నిజంగా కూడా నెల ముందు దోరిస్తుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి అయ్యా మీరు ఎందుకు వస్తారు, మా అన్న మా మేనమామ మాకు కేసీఆర్ గారు ఉన్నారు మీరు రావాల్సిన అవసరం లేదు, మేము ఇళ్ళలో తిరిగి ఓట్లేస్తాం మేమే చెప్పుకుంటూ ఓట్లేస్తామని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులకు చెమటలు పట్టినాయి, కూటం కూట కూటం అని ఒకటి ఢిల్లీలో అంతే గల్లీలో పడ్డాడు, ఒకరు అమరావతి పోయి కాలం టికెట్ తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు మనం ఒక పరి ఆలోచించాలి, మన నాయకుడు తెలంగాణలో ఉండి 3 నెలల ముందు 105 మందిని టికెట్లు ప్రకటించిండు, మా అన్న రామారావు గారు శంషాబాద్ అందరి ముందు ప్రకటించినప్పుడు పెట్టకపోతే పెట్టినప్పుడు ముందు ప్రకటించిన నాయకుడు మన రామారావు గారు అని నేను చెప్తున్నాను. ఒక బలం ఉన్న నాయకుడు నేను ఈ క్యాండిడేట్ గెలిపేయగలుగుతా ఈ క్యాండిడేట్ గెలుస్తాడని పసిగట్టిన చెప్పిన నాయకుడు మన అన్న రామారావన్న గారు. ఒకటి యాద ఉంచుకోండి నేను చెప్తున్నా తమ్ముళ్ళు మీరందరూ కూడా 90% పోలింగ్ చేస్తేనే మనం ఇవాళ 100 మెజార్టీతో గెలిచే బాధ్యత కూడా మనలోకి ఉంటుందని కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఇంతమంది జనం మీరు వచ్చినందుకు చాలా ఉన్నాయి, అన్నకన్నీ తెలిసి అన్ని కూడా మనం చేసేవన్నీ ఇలా ఇసుకలు తెచ్చుకున్నాం, ఇలా చెరువు కట్టుకున్నాం, ఇలా స్టేడియం కట్టుకున్నాం, ఇలా మనము బ్రిడ్జ్ కట్టుకున్నాం, ఇంకా చాలా స్కూల్ బిల్డింగ్లు అయితే మనం ఒక్కటి కూడా లేకుండా మైలార్దోపులే కానీ గణేష్ నగర్నే కానీ ఇలా మొన్ననే పద్మశాలిపురంలో అన్న ఒక ఇసుకలు కూడా పోతుందంటే అప్పుడే అధికారులు చెప్పి మనకి ఇసుకలు ఇచ్చిండు మనందరూ కూడా పద్మశాలిపురం మీ అందరికీ తెలుసు. అందుకు ఒక చేసే నాయకుడు ఉంటే మనం ఏ పైన చేయించుకునేగలుగుతాం మనం కూడా చెప్తున్నాం. ఇలా మన మీద నమ్మకం ఉంది, మన అన్నకు ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తుంది కాంగ్రెస్. మన టీఆర్ రాష్ట్ర విభజన